Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Pawan Kalyan gani clarity leni vyakti. First nunchi em maatladatano tala thoka em undadu maatladataniki edu maatladadu dilipodu maatladta untadu. అతను సీఎం చేయమని ఈ రోజు అంటున్నాడు. సీఎం చేయాలంటే ఎన్ని సీట్లు పోటీ చేయాలి, ఎన్ని గెలవాలో కూడా తెలియని వ్యక్తి సీఎం చేయడం ఏంటి? అసలు ఆయన సీటు క్లారిటీ లేదు. ఎక్కడ పోటీ చేయాలి, ఎక్కడ గెలవాలి అనేది కూడా లేదు. నన్ను సీఎం చేయండి అంటాడు. ఒంటరిగా పోటీ చేయడం తెలియదు. అసలు సింబలే లేదు. ముందు సింబల్ లేకుండా ఏ వ్యక్తి అని ఇప్పుడు అక్కడికి వచ్చిన మీటింగ్ వచ్చాడు. నీకు సింబల్ ఏంటన్నా, ఏ సింబల్ మీద ఓటేసి నేను సీఎం చేయాలి అని అడగట్లేగా, ఎవడు అడగట్లేదు ఏంటి? అంత తిక్కరమేళలో తిక్కరవారం తప్ప ఒక క్లారిటీ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అండి. కళ్యాణ్ని చంపాలన్న ఆలోచన ఎవరికి ఉండదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సామాన్య వ్యక్తి. ఎందుకంటే అతను ఒక వ్యక్తిగతంగా మంచోడే తవ్వచ్చాం, కానీ చంపడాలకి ఇంపడాలి అనేది ఎవరు పెట్టుకోరు. జనరల్గా ఆయన ఏంటంటే ఆయన ఏదో హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం నన్ను చంపుతారు అంటే నా వైపు చూస్తారని ఏదో ఒక రాజకీయ నాయకుడు నాకు తెలిసిన రాజకీయ నాయకుడు ఆ టైం వచ్చేసరికి అన్ని బురద రాసుకుని వచ్చేసి నన్ను కొట్టారు తిట్టారు ఆ టైప్లో ఏదో రాజకీయ ఎక్కువతలు చేయడం తప్ప పవన్ కళ్యాణ్ చంపే ఆలోచన ఎవరికి ఉండదు. చంపడానికి కూడా చంపించుకునే వ్యక్తి కాదు. అతను చంపరు కూడా ఎందుకంటే అతనికి చంపించుకునే అంటే ఇతర యువతల వ్యక్తికి సూట్ అయిన వ్యక్తి కాదు. అంటే అతను చంపినా చంపపోయిన ఉపయోగం లేదు ఈ పార్టీకి. అందుకని అతను చంపాలన్న ఆలోచన కూడా కలగదు అని అనుకోవడం తప్ప ఆయన భ్రమే తప్ప అతను ఎవరు చంపరండి. ఇప్పుడు నువ్వు రాజకీయంగా ఎదగాలంటే ఏం చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు మంచిగా మాట్లాడి రాజకీయ నాయకుడు అనేది ఓర్పు ఉండాలి. నాయకుడు అంటే నాయకుడు లక్షణాలు ఉండాలి. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాలి తప్ప గుడ్లు తీసి కొడతాను లేదా చెప్పు తీసి కొడతాను అది తప్పు నువ్వు అని అనిపించుకోకూడదు ఎప్పుడైనా. కానీ ప్రజల్లో మంచిగా మాట్లాడాలి. ప్రజలు రకరకాలుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రజలతో అమ్మాయికి మాట్లాడగానే ఎవడో దృష్టిలో పెట్టుకుని ఇష్టం వచ్చిన మాట్లాడితే ఏంటంటే నీ దిగజారుతనం ఇంకా దించుకున్నావు తప్ప అది నువ్వు చేయటం అనవసరం. ఎందుకంటే నువ్వు చేసి దాన్ని అపాస్పాలు అయిపోతున్నావు. ఏదో చేద్దామని ఊహించుకొని ఏదో చేస్తావు. ఓ గంటల గంటల పుస్తకాలు చదువుతున్నావు. పుస్తకాలు చదువుతుంది జ్ఞానం ఏది నీకు? పుస్తకాలు చదువుతుంటే జ్ఞానం పెరగాలి, ఓర్పు పెరగాలి, సహనం పెరగాలి, చక్క నేర్పరితనం పెరగాలి. ప్రజల్లోకి వచ్చినప్పుడు ఓపిక చక్క సమాధానం చెప్పాలి. ఏ అదుటోడు ఏమన్నా కానీ మనం తగ్గించుకొని ఉండాలి. మనం రేపు ప్రజలకు సేవ చేయాలి, సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో నువ్వు ఉన్నావు. ఏదో సహాయం చేస్తాను చేసే ఉద్దేశం ఉన్నప్పుడు ఇటువంటి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆడు కొడతా వీడిని కొడతాను ఎవడు ఎవడు కొట్టించుకోడు, ఎవడు ఎవడు స్థాయి ఆడదు, ఎవడు ఎవడు పరికరాలు కూడా ఎవడు ఎవడిని లెక్క చేయడు, ఎవడిని ఏ స్థాయి ఏంటనేది గమనించుకుని నువ్వు మాట్లాడాలి. పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్కి అసలు నీకు క్లారిటీ లేదు. ముందు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు, నీ కాన్షియన్స్ ఏంటి, నీ కాన్షియన్స్ ప్రజలకి నువ్వు ఏం సర్వీస్ చేస్తావు, ఇప్పటి నుంచి అప్డేట్ నువ్వు సర్వీస్ చేస్తావు ఉంటే ప్రజలు ఏదైనా చేస్తారు. అసలు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు తెలియదు, నీకు క్లారిటీ లేదు, నీకు సింబల్ లేదు. నువ్వు ఎవడు కోటేయమని చెప్తావు, రేపు నువ్వే పోటీ చేస్తావు. ఏ సింబల్ మీద పోటీ చేసి ఎవడు కోటేయమని అడుగుతావు? ప్రజలకే క్లారిటీ లేదు. నువ్వు అట్లా ఇప్పుడు ఈ అసెంబ్లీ పంపించడం అనేది నీకు చరిత్ర. అది నువ్వు ఊహించుకుంటా పుస్తకాలు చదువుకుంటా పిచ్చోడైపోవడం తప్ప వేరే ఏముండదని మా అభిప్రాయం అండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి కేరా పడ్రస్ ఎక్కడ, అసలు ఉండేది ఎక్కడ, ఆయన వృత్తి ఏంటి, ఆయన చేసేది ఏంటి, ప్రజల మధ్య ఉంటున్నాడా లేకపోతే అసలు ఊరు ఎక్కడ, ఎక్కడ ఓటు హక్కు ఎక్కడుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్న ఉదాహరణ, ఎక్కడ పోవసల్లా నేను ఒక వార్డు కౌన్సిలర్గా చేశాను. వార్డులో రిప్రజెంట్ చేసినప్పుడు వార్డులో మనకంటే ఒక వార్డు ఉంది, ఆ వార్డులో మనం సర్వీస్ చేసినప్పుడు ఆ వార్డు ప్రజలు మంచిగా చేయడం గర్విస్తాను. నువ్వు మంచి అనే ఉన్నాను కాబట్టి ఓట్లు వేసారు, గెలిపించారు. అంటే ఇప్పుడు నాకంటే ఒక సామాన్య వ్యక్తికి నాకు ఒక వార్డు అనేది ఉంది. నీకు కనీసం వార్డు స్థాయిలో కూడా ఏం లేనోడివి, నన్ను సీఎం చేయండి, నన్ను సీఎం చేయండి అంటే నువ్వు 28 రోజులు ఎక్కడ ఉంటావు, హైదరాబాద్లో షూటింగ్ తీసుకుంటావు, 2 రోజుల తర్వాత పాదయాత్ర ఏదో చేస్తావు, అదేదో ఆరహీన పెట్టు దాని మీద తిరుగుతూ ఉంటావు, ఏదో మాట్లాడుతూ దులుపుతూ ఉంటావు, కుట్లపు తీస్తూ ఉంటావు. ఒక క్లారిటీగా మాట్లాడేటప్పుడు ఏంటంటే వ్యక్తి ఎప్పుడైనా కానీ సమాజంలో ప్రజలకి వెళ్ళాలి. మనం మాట్లాడేది ఏదైనా ఉందంటే ఒక క్లియర్గా వెళ్ళాలి. ఏమి లేకుండా నన్ను సీఎం చేయ, నన్ను సీఎం చేయంటే సీఎం అయ్యే వ్యక్తి కాదు. అసలు ముందు ఎమ్మెల్యే గెలిచి నీకు ముందు లేదు, నీ కాన్షియన్స్ ఏది, నువ్వు ఎక్కడ పోటీ చేస్తున్నావు ఏంటనేది లేకుండా నన్ను సీఎం అంటే ఎక్కడి నుంచి చేస్తావు? ముందు సింబల్ లేదు, కాన్షియన్స్ ఎత్తుక్కోలేదు, ఇంకెక్కడ చేస్తాను నిన్ను? పార్టీ విధి విధానాలు లేవు. పార్టీ అంటే పార్టీ అధ్యక్షుడు, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ఒక సంస్థ, ఒక విధానం, ఒక రిజిస్ట్రేషన్, ఒక ఇది ఉంటుంది. నీకు అసలు పార్టీకే అది లేదు, ఏది లేదు. ఒక అధ్యక్షుడు నువ్వు ఉన్నావు, 2 సార్లు అడ్రస్ పెట్టావు, క్లారిటీ లేదు. కేంద్రం ఆల్రెడీ తిరస్కరించింది దీని గురించి. ఏంటి వివరణ మంది నువ్వు సమాధానం చెప్పింది లేదు. ఇంకా నన్ను సీఎం చేయండి, నన్ను సీఎం చేయండి ఎలా చేస్తారు? సింబల్ తీసేసాడు ఆల్రెడీ. ఎప్పుడు ఇంక నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైనా కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు మనం ఆలోచించి ఆచి చూసి మాట్లాడాలి. నువ్వు ఎప్పుడు నెలలో 2 రోజులు వచ్చేసి పాదయాత్ర చేస్తావు, లేదంటే దులుపుకుంటావు, కారీకి కూర్చుంటావు, లేకపోతే వారహీ మీద ఉంటావు, చిన్న చిన్న యూత్ కుర్రోళ్ళు వస్తారు వాళ్ళ మీద దులుపుకుంటూ మాట్లాడుతూ ఉంటావు. ఒక క్లారిటీ లేని వ్యవహారం కాదు. నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకుని ఉంటావు, మళ్ళీ పొత్తు కాదంటావు. జనాల్ని మబ్బి చేసి మాపి చేయడం కాకుండా నువ్వు రా డైరెక్ట్గా ఎవరితోనే ఉంటే
ఇట్లా సర్వీస్ చేస్తాను, ఇట్లా చేస్తాను, ప్రజల్లోకి వెళ్తాను, నేను ఇది చేయగలను, ఇది చేయగలను, వాడిని కొడతాను, ఈయన కొడతాను, ఎవడో కొట్టించుకోవడానికి ఏముండడు, నువ్వు సర్వీస్ చెయ్యి, ఒక స్టాండ్ బై రండి, ఒక స్టాండ్ బై వేస్తే నీకు పార్టీ విధి విధానాలతో అప్పుడు ఆలోచిస్తారు తప్ప ఇవన్నీ చెప్పుకోవడానికి తప్ప చేయడానికి ఎందుకు పనికిరావండి. నీకు స్కామ్ చేసేది చేయిందనేది రేపు 2024 తీర్పిస్తారు. రెండోది, మా ప్రజాప్రతినిధులు కానీ మినిస్టర్లు కానీ సీఎం కానీ ఎప్పుడు డైరెక్ట్ సవాల్ ఇస్తున్నారు, ఏదైనా ఉంటే డైరెక్ట్ సిబిఐ ఎంక్వైరీ పెట్టుకోమని డైరెక్ట్ సవాల్ ఇస్తున్నారు. అంతకంటే నీకేం కావాలి? ఇప్పుడు ఏదో అంటారు చూడు, దెంగిపోయినట్టు బాగా తొంగి చూసి బాగుంది, నువ్వు అంటానికి తప్ప ఎందుకు పనికిరాదండి. పవన్ కళ్యాణ్ గారు, దయచేసి మీరు పార్టీ అయిపోయింది, ఇంకెవడికో చేద్దామని ముడుపులు తీసుకొని ప్యాకేజీలు తీసుకొని ఏదో పైపైన ఇచ్చేయడం తప్ప నీకుండ ఫ్యాన్స్ అనవసరంగా ఆకపోయిపోతారు. ఫ్యాన్స్ తప్ప వేరే ఏం లేదు. జనవాణి అండి, జనవాణి అని స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. జనవాణిలో ఎవరిని తీసుకురావాలి? నిజమైన వ్యక్తిని తీసుకొచ్చి పెట్టాలి. ఏవో డ్రామా ఆర్టిస్టులాగా, సినిమా ఆర్టిస్టులాగా సినిమాలు నటించినట్టుగా నువ్వు ఒక వికలాంగుని తీసుకొచ్చి క్లియర్గా మాట్లాడావు. ఏం మాట్లాడావు? వికలాంగుడు ఏంటి, వాడి స్టేటస్ ఏంటి, వాడు పెన్షన్ ఎందుకు రాలేదు ఏంటి అనేది ఒక డేటా తీసుకుని నువ్వు మాట్లాడాలి. అతనికి ఏముంది? దాదాపు 600,000 చిల్లర కారు ఉంది, 3 ఇళ్ళు ఉన్నాయి. అటువంటి ఉన్నవాడికి పెన్షన్స్ ఎలా ఇస్తారు? అతను పెన్షన్ ఇవ్వలేదు, వాళ్ళ మిస్సెస్ ఏదో కంటిన్యూ పెట్టుకుందా, నువ్వు అలవాలు ఏడుస్తున్నావు. సినిమా డైలాగులు సినిమా సెట్టింగ్లు పెట్టేసి నువ్వు కూడా ఏడిస్తే జనవాణి పడిపోరండి. నువ్వు, నీకు ఒక క్లారిటీ అనేది లేదు. మొన్న బీజేపీ పొత్తు పెట్టుకున్నావు, పోయినసారి 2014 ఏమన్నా పాచిపోయిన లడ్డు పాచిపోయిన లడ్డు అని ఆయన తిట్ట మోడీ గారిని, అయిపోయింది మోడీ గారి పని, మళ్ళీ వచ్చేసి మళ్ళీ మోడీ గారితో కలుసుకున్నావు. మళ్ళీ నిన్న కాకమన్నా ఇప్పుడు నువ్వు సీఎం సీఎం అన్నావు, సీఎం క్యాండిడేట్ నువ్వు ఎలా అవుతావు? నువ్వు ప్యాకేజ్ క్యాండిడేట్వి, చంద్రబాబు నాయుడు కమ్ముకుపోయిన క్యాండిడేట్వి. చంద్రబాబు నాయుడు సీఎం క్యాండిడేట్గా నువ్వు క్యాండిడేట్ కాదు కదా. చంద్రబాబు నాయుడు విషయంలో నువ్వు కనుక నువ్వు సీఎం క్యాండిడేట్ నువ్వు అనుకుంటే నీలాంటి వ్యక్తులు చాలా మందిని చూస్తుంటాడు. చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తులనే పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు నువ్వు ఎందుకు పనికిరావు? నువ్వు అట్లా ఊహాగానాలు ఊహించుకో మాకు, దానివల్ల నీకు నష్టమే పవన్ కళ్యాణ్ అని మేము చెప్తున్నాం.